నోటిఫికేషన్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్స్ మరియు అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము అందించే ప్రతి అప్డేట్ మీ వరకు అందుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య టీవీ. ఈరోజు మనం తెలంగాణ పోస్టల్ సర్కిల్ యొక్క పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ పోస్టుల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా మన హైదరాబాద్ డివిజన్లో అండ్ ఇంకా ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్, సికింద్రాబాద్, హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట, వనపర్తి, వరంగల్, ఈ డిస్టిక్లలో నోటిఫికేషన్లో పోస్టులు ఉన్నాయన్నమాట. టోటల్ 132 పోస్టులు ఉన్నాయి పోస్ట్ మ్యాన్కి. మెయిల్గార్డ్కి వచ్చేసి జస్ట్ 4 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఓకే, ఇది ఏజ్ లిమిట్ వచ్చేసి, దీనికి ఏజ్ లిమిట్ 18 to 27 ఇయర్స్ ఉండాలి. దీనికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్స్ వాళ్ళు ప్లస్ అన్రిజర్వ్డ్ అయితే వాళ్ళకి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్స్ ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్ వరకు ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్ ప్లస్ ఓబీసీ అయితే 13 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే సర్వీస్ తర్వాత ఇంకో 3 ఇయర్స్ వరకు వాళ్ళకి డిడక్షన్ ఉంటుందన్నమాట. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే అప్ టు 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి శాలరీ ఎలా ఉంటుందంటే 21,700 ఉంటుంది. అది కాకుండా మిగతా అలవెన్సెస్ కూడా ఇస్తారనమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మెట్రికులేషన్, ఎస్ఎస్సీ పాస్ అయి ఉండాలి. ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాము. ప్యాటర్న్ ఇంకా సిలబస్ కూడా ఎలా ఉంటుందో చూద్దాము. దీనికి ప్యాటర్న్ టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అన్నమాట. పార్ట్ ఏకి వచ్చేసి 25 మార్క్స్ ఉంటాయి, 25 క్వశ్చన్స్. అది జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ అండ్ అనలిటికల్ పైన ఉంటాయి అన్నమాట. దీని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవి. పార్ట్ బీకి వచ్చేసి 25 మార్క్స్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ సిలో వచ్చేసి 2 సెగ్మెంట్స్ ఉంటాయి, 25 మార్క్స్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ సెగ్మెంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, అది ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది. సెకండ్ సెగ్మెంట్లో వచ్చేసి 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ తెలుగు లాంగ్వేజ్ పైన ఉంటాయి, ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది. సో ఈ 3 పార్ట్స్గా డివైడ్ చేశారనమాట. దీనికి డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 120 మినిట్స్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. పార్ట్ ఏ, పార్ట్ బీకి వచ్చేసి 25 మార్క్స్కి మినిమం 10 మార్క్స్ ఓసీ వాళ్ళకి, 8 మార్క్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ 9 మార్క్స్ ఓబీసీ వాళ్ళకి వచ్చి ఉండాలి ఈచ్ పార్ట్లో. పార్ట్ సి 2 సెగ్మెంట్స్గా చేశారు కదా, దాంట్లో మినిమం 10 మార్క్స్ ఓసీ వాళ్ళకి వచ్చి ఉండాలి, 8 మార్క్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ 9 మార్క్స్ వచ్చి ఓబీసీ వాళ్ళకి ఈ సెగ్మెంట్లో వచ్చి ఉండాలన్నమాట. టోటల్గా మనం చూసుకుంటే 100 మార్క్స్కి 40 మార్క్స్ వచ్చి ఓసీ వాళ్ళకి, 33 మార్క్స్ వచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ 37 మార్క్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చి ఉండాలన్నమాట. ఈచ్ ఏఎండ్ బి అండ్ సి ఈ మూడిట్లో కలిపి. దీనికి అప్లికేషన్ ఫీ అండ్ ఎగ్జామినేషన్ ఫీ ఎలా ఉంటుందో చూద్దాము. అప్లికేషన్ ఫీ, రిజిస్ట్రేషన్ ఫీ కూడా ఒకటే, అది 100 రూపీస్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 400 ఉంటుంది. మన ఉమెన్స్ ప్లస్ ఎస్సీ ఎస్టీ వీళ్ళకి ఫీ నుంచి, ఎగ్జామినేషన్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ ఉంటుంది. ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఓన్లీ అప్లికేషన్ ఫీ మాత్రమే పే చేయాలి. ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్తో కాకుండా ఇంకా ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఫీమేల్స్ ఎవరైనా సరే ఓన్లీ 100 రూపీసే పే చేయాలి, ఎగ్జామినేషన్ ఫీ ఉండదు. మెయిల్ క్యాండిడేట్స్ ఓసీ, ఓబీసీ వాళ్ళకి 100 రూపీస్ అప్లికేషన్ ఫీతో పాటు 400 ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. మెయిల్ క్యాండిడేట్స్ అయితే ఎస్సీ ఎస్టీ అయితే 100 రూపీస్ అప్లికేషన్ ఫీ మాత్రమే ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీ ఉండదు. ఎక్స్ సర్వీస్ మెన్ ఓసీ, ఓబీసీ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ 100తో పాటు ఎగ్జామినేషన్ ఫీ 400 రూపీస్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ ఎస్టీ అయితే 100 రూపీస్ అప్లికేషన్ ఫీ మాత్రమే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇది కాకుండా ఇది ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చి www.telanganapostalcircle.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఫస్ట్ మనం అప్లై ఆన్లైన్ అని కొట్టగానే రిజిస్ట్రేషన్ అవుతుందన్నమాట. రిజిస్ట్రేషన్కి కావాల్సినవి ఏంటంటే మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, జెండర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎక్సెట్రా. ఇవన్నీ తీసుకున్న తర్వాత అది రిజిస్ట్రేషన్ అవుతుందన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో మనకి ఒక ఛాలెంజ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఛాలెంజ్ తీసుకెళ్ళి మనం హెడ్ పోస్ట్ ఆఫీస్లో మనం ఛాలెంజ్ పే చేసుకోవాలి. ఛాలెంజ్ పే చేసుకున్న తర్వాత ఇది సెకండ్ స్టెప్ అన్నమాట. ఛాలెంజ్ తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లలో మనం ఛాలెంజ్ పే చేయాలి. దాని తర్వాత మనకు జనరల్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని తీసుకొని వచ్చి మళ్ళీ మనం అప్లికేషన్ అనేది మొత్తం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మన ఫోటో,
మళ్ళీ ఇంకా మన సిగ్నేచర్తో పాటు ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫైనల్ స్టెప్ అన్నమాట. సో ఇలా అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది ఎలా అప్లై చేసుకోవాలి నేను నెక్స్ట్ కూడా నేను పెడతాను నేను వీడియో. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 22 మార్చ్ 2018 నుండే స్టార్ట్ అయింది. ఈ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మాత్రం 21st వరకే టైం ఉంది. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం ఛాలెంజ్ పే చేసుకోవడానికి 25th ఏప్రిల్ వరకు టైం ఉంది. ఫైనల్ సబ్మిషన్కి మాత్రం 28th 4th వరకు టైం ఉంది ఫ్రెండ్స్. అప్పటిలోపు ఇవన్నీ కూడా చేసుకోండి. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్స్ మరియు సిలబస్ మరియు జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది, కొత్త వాళ్ళు ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. మొబైల్లో అయితే ఇక్కడ బెల్ ఐకాన్ కూడా కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు మొబైల్ అప్డేషన్ ద్వారా మీకు ఇవరకు త్వరగా చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్య టీవీ.